హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఉగాది వస్తుంది కదా, ఉగాది రోజు తిమ్మలం అన్నీ స్వీట్ చేస్తారు. మళ్ళీ మామిడికాయ పులిహోర ఒకటి రెండు చేసి చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. తిమ్మలానికి బియ్యం ఒక 2 అవర్స్ ముందు గ్లాసుడు బియ్యం మనకి ఎన్ని కావాలంటే అన్ని బియ్యం ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఈ నానిన తర్వాత మనం ఇలాగా మిక్సీలోని ఆ బియ్యం బాగా వడపెట్టేసి మిక్సీలో వేసుకొని పిండి చేసుకోవాలి. ఈ తడి పిండి వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని ఇలా పిండి చేసుకోవాలి. ఈ పిండి అయిన తర్వాత మనం ఒకసారి పిండితో గల్లించుకోండి. అంత బియ్యం కూడా మెత్తగా అయిపోతాయి. ఇలాగా పిండి జల్లెడితో ఇలా జల్లించుకోండి. ఈ పిండినే మనం ఇప్పుడు వాడుకోవాలి. ఈ బియ్యం ఏంటంటే మనకి కోటా బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యము మనకి షాప్లోనే 20 రూపీస్కి ఇలా దొరుకుతాయి. ఇవి తీసుకోవడం కారణం ఏంటంటే ఈ బియ్యం వల్ల మనకి జిగురు వస్తుంది. కొత్త బియ్యంగా ఉంటాయి అవి. కొత్త బియ్యం ఇంట్లో ఉంటే వేయండి, లేనప్పుడు ఈ బియ్యము జిగురులాగా మెత్తగా స్మూత్గా వస్తుంది అన్నమాట. దానివల్ల మనకి ఈ తిమ్మలం అనేది చాలా స్మూత్గా ఉంటుంది, పగిలిపోదు, విడిగా అయిపోదు. అందువల్ల నేను ఈ బియ్యం తీసుకున్నాను. ఈ షాపుల్లో 20 రూపాయలకి ఇలా దొరుకుతాయి. ఆ బియ్యమే మంచిది, మనం వండుకునే మామూలు బియ్యం కంట. ఇంకా యాలకుల పొడి ఒకటి ఉండాలి. ఇదిగోండి యాలకులు, కొంచెం పంచదార వేసి ఇలా తిప్పండి. మిక్సీలో తిప్పుకుంటే మెత్తగా వస్తుంది. దీనికి వరిపిండి, మిక్సీలో చేసుకున్న తడి వరిపిండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను అదే పెట్టాను. తడి వరిపిండి, 1/2 లీటర్ పాలు, 1/2 కొబ్బరి చిప్పతో కొబ్బరి ముక్కలు. మనం పిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. షుగరు, యాలకుల పొడి, దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం. ఇప్పుడు దలసరిది గిన్నె పెట్టుకోండి. పొయ్యి ఆన్ చేశాను. మనం పిండి ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో 3 వేయాలి. ఇందులో మనం చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాము 1 గ్లాస్ వాటరు. మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా పాలు, 1 గ్లాసు పాలు వేయండి. వేసాం కదా, ఇంకో గ్లాసు ఇక్కడ 2 గ్లాసులు వేసాం. ఇంకో గ్లాస్ ఏమో మనం పిండిలో కలుపుకోవాలి. ఇవి కొంచెం ఈ లోపు మరుగుతూ ఉంటాయి. మనం పిండి కలుపుకుందాం. ఇలాగా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. మనం తీసుకున్న పిండి ఇందులో వేసుకోవాలి. ఈ పిండిలో ఇవ్వండి 1 గ్లాస్ వాటర్ వేసి మనం జారుగా కొంచెం కలుపుకోవాలి. ఉండలు లేకుండా, మనం తడిపిండి కదా, ఉండలు అసలు అవ్వదు. మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఏం లేదు, మనం ఎంత చేసుకుంటాం ఆ బియ్యం 1-2 అవర్స్ ముందు నానబెట్టి వడబెట్టేయాలి తడి లేకుండా. వడపెట్టాక మిక్సీలోనే 1-2-3 సార్లు వేసామంటే మనకు పిండి మెత్తగా వచ్చేస్తుంది. జల్లించినా కూడా ఎక్కువ మురియాలు రావు, మెత్తగా వస్తుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాం కదా, ఇక్కడ పాలు మరుగుతున్నాయి. ఈ తిమ్మలం చాలా బాగుంటుంది. ఇది మనం ఉగాదికి, కొత్త సంవత్సరం కదా, నూతన సంవత్సరం, దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఉగాది పచ్చడి ఇది అన్నీ పెడతాము. ఉగాది పచ్చడి ఆల్రెడీ మీకు చూపించాను కదా. పాలు కొంచెం మరుగుతుంది కదా, ఇప్పుడే మనం తీసుకున్న షుగర్ వేయాలి. మన స్వీట్ బట్టి వేసుకోండి. షుగర్ మధ్యలో కూడా మనం చూసుకొని వేయచ్చు. దేవుడికి కాబట్టి కొంచెం తీసిన తర్వాతే మీరు షుగర్ చూసుకోండి. షుగర్ కరుగుతూ ఉంటుంది. ఈ పాలు నీళ్లు కలిపి మరగాలి. మరుగుతున్నాయి. ఒక 5 మినిట్స్ మరిగితే మనకు పొంగి వస్తాయి. ఇవి పాలు, ఇవి వేడెక్కాయి కదా. ఇప్పుడు మనం కొబ్బరి చిన్న ముక్కలుగా కోసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మరుగుతున్నప్పుడు మనం వేయడం వల్ల ఈ కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్ అంతా మిల్క్లోకి వస్తుంది. ఇవ్వండి, కొంచెం పొంగి వచ్చే వరకు మరిగిద్దాం. ఇవ్వండి, మనకి పాలు చూసారా ఇలా మరిగాయి కదా. ఇప్పుడు మనం పంచదార ఇందులోనే వేసాను. ఈ వాటర్ కలిపి ఉంచుకున్నాం కదా, ఇది వేస్తూ తిప్పుతూ ఉండాలి.
కొంచెం మీడియంలో పెట్టుకొని తిప్పేటప్పుడు కొంచెం పడవ గరిట పెట్టుకోండి. ఇది కూడా ఒక టిప్ లాంటిదే, ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు మనకి తులుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది. అందుకోసం ఇలా పొడవుగా ఉండేది పెట్టుకోండి. అందుకోసమే మీకు చూపిద్దామని ఇలా వెడల్పుగా చేశాను. ఇది కొంచెం ఎత్తుగా ఉన్నా పర్లేదు, దలసరిగా ఉండాలి దీన్ని. గరిటె మాత్రం కొంచెం పొడవుగా పెట్టుకోండి. ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని ఇలా పోసుకొని మొత్తం 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. దీన్ని కొంచెం కడిగేయాలి. ఇలాగా కలుపుతూ ఉంటాం కదా. ఉగాది రోజు మనం మామిడి ఆకులు తీసుకొచ్చి మామిడి తోరణాలు అన్నీ ఇలాగ ఆకులు ఇలా కడతాం కదా, మామిడి తోరణాలు బంతిపూతో దండలు అన్నీ ద్వారానికి కడతాము. తర్వాత దేవుడి గారు కూడా మామిడి కొమ్మలు ఇవన్నీ కడతాము. ఇలాగా కొంచెం చిక్కబడుతున్నప్పుడు కొంచెం బాగా ఉడకాలి. మరొక 1/2 గ్లాస్ వాటరు మన పిండి బట్టి కావాలని వేసుకోండి. ఇవి మెత్తగా ఉంటాయి కదా, ఈ బియ్యం చెప్పాను కదా కొత్త బియ్యం అంటే జిగురు ఎక్కువ ఉంటుంది, అందువల్ల కొంచెం మరొక 1/2 గ్లాస్ వాటర్ వేయండి. బాగా ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు చిన్న సాల్ట్ వేయండి. ఇలాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇలాగా మనం కలుపుతున్నప్పుడు ఇలాగ ఉడకాలి, 5 నిమిషాలు ఉడకాలి. కొంచెం చిక్కబడిందంటే 1 గ్లాసు వేడి నీళ్ళు వాటర్ వేయండి. 2 గ్లాసులు 2 కప్పులు కానీ గ్లాసులు కానీ మీరు ఏది తీసుకుంటుంది, 2 గ్లాసులు పాలు 2 గ్లాసులు వాటరు 4 గ్లాసులు ఎసరు పెట్టారంటే మీ పిండి బట్టి మీకు బాగానే అవుతుంది. ఇది చూసారా, ఇది 5 మినిట్స్ ఇలా ఉడకాలి, కొత్త కొత్త ఇలా ఉడకాలి, ఉడుకుతుంది. చూసారా కుత్తు కుత్తు ఉడుకుతుంది కదా. ఇలాగ ఈ జారులో దించితే ఈ చల్లారేసరికి మనకి జున్నులు గట్టిగా వస్తుంది, అందువల్ల మనం ఈ జారుగా ఉండేటప్పుడే దించాలి. ఇది తయారైంది, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇది డిష్ అవుట్ చేసుకునే ముందు మనం తిప్పించుకున్నాం కదా పంచదారతో యాలకపొడి, ఇది వేయండి. ముందు వేస్తే స్మెల్ పోద్ది, అందుకే నేను లాస్ట్లోనే వేస్తాను, మెత్తగా తిప్పేస్తాం కదా అందుకోసం. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. కొబ్బరి ముక్కలు అన్నీ వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మళ్ళీ ఈ సమ్మర్లో చలవ కూడా చేస్తుంది, అందువల్ల అందరూ చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా తిమ్మను కొబ్బరి పాలు అన్నిటితో కలిపి తయారైంది. నేను తడి బియ్యంతో చేశాను, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలాగా జారుగా ఇలా చూడండి ఎంత బాగుందో, స్మూత్గా ఇలాగ అంటుకున్నట్టు ఉండాలి, చాలా స్మూత్గా స్పూన్ తీయటం చూసారా స్పాంజ్లో ఉంది. మీరు కూడా అలా చేయండి. ప్రతి ఉగాదికి నేను ఇలా చేసి పెడతాను. ఈసారి మీరు ఆంటీ చేసినట్టుగా చేసి చూడండి, తెలుస్తుంది బాగుంటుంది. టేస్ట్ చేయండి, చేసాక నాకు కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.